Hi viewers, welcome to Global Online Classes YouTube channel. All India Institute of Medical Sciences, New Delhi nundi Nursing Officers Recruitment koraku notification vidalayindi. September 1st na exams untayi. పోస్ట్ వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్, దానికి నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనే ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. తర్వాత బిఏ, దానికి ఎలిజిబిలిటీ వచ్చేసి క్యాటగిరీ బిఎస్సీ నర్సింగ్, బిఎస్సీ హానర్స్, డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ, దానికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పరీక్ష టైం వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. తర్వాత క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 4 క్వశ్చన్స్ ఇచ్చి అందులో కరెక్ట్ క్వశ్చన్ ఏదో మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ నుంచి మొత్తం టోటల్ వచ్చేసి 200 క్వశ్చన్స్ ఇస్తారు, మీకు ఇస్తారు. అందులో 180 క్వశ్చన్స్, 180 క్వశ్చన్స్ వచ్చేసి సబ్జెక్ట్ నుంచి ఉంటాయి. 20 క్వశ్చన్లు వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉంటాయి. మరి ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ వారు ఇచ్చిన నోటీస్ రిక్రూట్మెంట్ కొరకు నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ కొరకు ఈ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్టుల నుంచి గైనకాలజీ మిడ్వైఫరీ నర్సింగ్, గైనకాలజీ మిడ్వైఫరీ నర్సింగ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ మీ కొరకు మేము తయారు చేసినాము. ఆ క్వశ్చన్స్కు ఆన్సర్స్, డైరెక్ట్ ఆన్సర్స్ మేము చెప్తాము. ఎందుకంటే మీకు చాయిస్ మల్టిపుల్ చాయిస్ ఇస్తే ఇంకా మళ్ళీ దాని టైం వెళ్ళిపోతుంది. కనుక క్వశ్చన్ ఇంగ్లీషు తెలుగులో ఉంటుంది, ఆన్సర్ కూడా ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది. దయచేసి మీరు దీన్ని ఫాలో కావాలా. మా యొక్క గ్లోబల్ ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత కామెంట్ కూడా చేయండి. ఓకే, మరి ఇప్పుడు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనం వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చేసి ఆర్ట్ ఆర్ ప్రాక్టీస్ ఆఫ్ అసిస్టింగ్ ఉమెన్ ఇన్ చైల్డ్ బర్త్ ఈజ్ కాల్డ్. గర్భవతి శిశువును ప్రసవించు సమయంలో పరిచర్య చేయటం ఏమంటారు? ఆన్సర్ మిడ్వైఫరీ. సెకండ్ క్వశ్చన్, క్వాలిఫైడ్ టు అసిస్టెంట్ ఉమెన్ ఇన్ దే చైల్డ్ బర్త్ ఈజ్ కాల్డ్. విద్య అభ్యసించి గర్భవతి ప్రసవం సమయంలో పరిచర్య చేయు స్త్రీని ఏమంటారు? ఆన్సర్ మిడ్వైఫ్. థర్డ్ క్వశ్చన్, నేమ్స్ ఆఫ్ పెల్విస్ కాంపోజిట్ బోన్స్ అంటే కూపుకము ఏర్పరచు ఎముకలు, అస్థికల పేరు. ఆన్సర్ 4 ఎముకలు, 1 ఇలియం, 2 ఇస్కియం, 3 ప్యూబస్, 4 శాక్రమ్. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్టర్నల్ పార్ట్స్ ఆఫ్ ద ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ కాల్డ్. బాహ్యావయవాలన్నింటినీ కలిసి ఏమంటారు? ఆన్సర్ వల్వా, భగము లేక యోని. ఫిఫ్త్ క్వశ్చన్, గ్లాండ్స్ ఆఫ్ డిబియా మెజోరా బోత్ సైడ్స్ ఆర్ కాల్డ్. లీబియా మెజోరా లేదా బయటి పెదవులకు ఇరుపక్కల ఉన్న గ్రంథులను ఏమంటారు? ఆన్సర్ బర్తులిన్ గ్లాండ్స్. సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫిమేల్ ఇంటర్నల్ ఆర్గాన్స్? స్త్రీ జననేంద్రియంలోని అంతర్గత భాగాలు ఏవి? ఆన్సర్ 1 వజైనా, 2 యుటెరస్, 3 ఫలోపియన్ ట్యూబ్స్, 4 ఓవరియన్ ట్యూబ్స్. క్వశ్చన్ నెంబర్ 7, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద పోస్టీరియర్ వాల్ అండ్ యాంటీరియర్ వాల్ ఆఫ్ వజైనా?
బబము వెనుక గోడ మరియు ముందు గోడ యొక్క పొడవు ఎంత? యాంటీరియర్ వాల్ లెంగ్త్ ఇస్ 5.7 సెంటీమీటర్స్, పోస్టీరియర్ వాల్ లెంగ్త్ ఇస్ 7.9 సెంటీమీటర్స్, ముందు గోడ పొడవు 7 సెంటీమీటర్లు, వెనుక గోడ పొడవు 7.9 సెంటీమీటర్లు. హౌ మెనీ, ఎయిత్ క్వశ్చన్, హౌ మెనీ రేస్ వజైనా కంటైన్స్? బబ్రము ఎన్ని పొరలు కలిగి ఉండును? ఆన్సర్ 4 లెగ్స్, 4 పొరలు. 9th క్వశ్చన్, హౌ మెనీ వీక్స్ డస్ ఫర్టిలైజర్ హోమ్ స్టే ఇన్ ద యుటరస్? ఫలదీకరణం చెందిన అండము ఎన్ని వారముల గర్భాశయంలో స్థిరపడి ఉండును? ఆన్సర్ 40 వీక్స్, 40 వారాలు. 10th క్వశ్చన్, వాట్ ఈస్ వెయిట్ ఆఫ్ యుటరస్? గర్భాశయం బరువు ఎంత? ఆన్సర్ 60 గ్రామ్స్, 60 గ్రాములు. క్వశ్చన్ నెంబర్ 11, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ యుటరస్? గర్భాశయ పరిమాణము ఎంత? ఆన్సర్ 7.5 సెంటీమీటర్స్ లెంగ్త్, 5 సెంటీమీటర్స్ బ్రెడ్త్ అండ్ 2.5 సెంటీమీటర్స్ థిక్నెస్. తెలుగులో 7.5 సెంటీమీటర్స్ పొడవు, 5 సెంటీమీటర్ వేడకు మరియు 2.5 సెంటీమీటర్లు మందం. తర్వాత 12th క్వశ్చన్, వాట్ ఈస్ లెంత్ ఆఫ్ సర్వింగ్స్? గర్భాశయ కంట భాగము పొడవు ఎంత? ఆన్సర్ 2.5 సెంటీమీటర్స్. 13th క్వశ్చన్, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ ద సర్వింగ్స్? గర్భాశయ కంట భాగం యొక్క ఇంకొక పేరు ఏది? ఆన్సర్ ఎక్స్టర్నల్ ఆస్, బాహ్య రంధ్రం. 14th క్వశ్చన్, మ్యూకస్ లేయర్స్ ఆఫ్ సర్వైకల్ కెనాల్, వాట్ ఇట్స్ సీక్రెట్స్? గర్భాశయ కంట భాగం మ్యూకస్ కూడా ఏమి స్రవించును? ఆన్సర్ ఆల్కలైన్ మ్యూకస్ సీక్రేషన్, క్షార లక్షణం కలిగిన స్రవమును స్రవించును. 15th క్వశ్చన్, యుటరస్ మేడ్ అప్ ఆఫ్ హౌ మెనీ లేయర్స్? గర్భాశయం ఎన్ని పొరలచే నిర్మితమైనది? ఆన్సర్ 3 లేయర్స్. 16th క్వశ్చన్, నేమ్ ఆఫ్ ద యుటరన్ లేయర్స్? గర్భాశయ గోడల నిర్మాణ పొర పేర్లు తెలుపుము. 1 ఎండోమెట్రియం, 2 మయోమెట్రియం, 3 పెరిమెట్రియం. తెలుగులో ఎండోమెట్రియం మధ్యపొర కణ నిర్మితమైనది, ఉపరితల లేదా బాహ్య పొర. 17th క్వశ్చన్, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్డ్ ఎండోమెట్రియం ఇస్ కాల్డ్? గర్భం ధరించిన తర్వాత ఎండోమెట్రియం లోపలి పొరను ఏమని పిలుస్తారు? ఆన్సర్ డెసిడ్యువా. 18th క్వశ్చన్, విచ్ ఆర్ హెల్ప్స్ యుటరస్ టు స్టే ఇన్ పర్మనెంట్ పొజిషన్? గర్భాశయం స్థిరముగా నిలబడుటకు ఏమి సహాయపడతాయి? ఆన్సర్ బ్రాడ్, రౌండ్, ట్రాన్స్వర్స్ అండ్ యుటరోసాక్రల్ లిగామెంట్స్. బ్రాడ్ ఉండని ప్రక్కనున్న మరియు గర్భాశయ శాక్రం లిగామెంట్స్ సహాయపడతాయి. 19th క్వశ్చన్, వాట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ యుటరస్? గర్భాశయ ఇతరులో ఒక ముఖ్యమైనది ఏది? ఆన్సర్ సప్లైయింగ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్ టు ఫిల్టర్స్. సప్లైయింగ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్ టు ఫిల్టర్స్. పిండమునకు ఆహారము మరియు ఆక్సిజన్ సప్లై చేయట. నెక్స్ట్ క్వశ్చన్, 20th, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఫలోపియన్ ట్యూబ్? అండనాళం యొక్క పొడవు ఎంత? ఆన్సర్ లెంత్ ఆఫ్ ఫలోపియన్ ట్యూబ్ ఇస్ 11 సెంటీమీటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వ్యూయింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గ్లోబల్ ఆన్లైన్.